చికెన్తో వంకాయ కర్రీ వడ్డింపు. సిద్దిపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. తెలంగాణ గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో వెలుగు చూసిన ఈ ఘటనలో 1207 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హరీష్ రావు అధికారులతో ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, ఈ పాఠశాలలో ఆదివారం రాత్రి చికెన్ తో కలిపి వంకాయను వడ్డించారు. ఆ వెంటనే విద్యార్థులకు వాంతులు విరేచనాలు అయ్యాయి. ఆ తర్వాత ఆదివారం రాత్రి నుంచి విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతున్నారు. తీరా సోమవారం నాటికి వారికి కడుపు నొప్పి తీవ్రం కావడంతో వారంతా అధికారులకు తెలిపారు. దీంతో హుటాహుటిన అధికారులు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈవినింగ్ వరకు ఫుడ్ ట్రీట్మెంట్ చేసారు, కానీ వాళ్ళ పరిస్థితి దాటిన తర్వాత ఇమీడియట్లీ మాకు పేరెంట్స్ ఫోన్ చేసి మీ పిల్లలకు మోషన్ జరుగుతుంది, పెయిన్స్ వస్తుంది, అబ్డోమినల్ పెయిన్ వస్తుందండి, మాకు కాల్ చేసి ఇమీడియట్లీ రెస్పాండ్ చేస్తే మేము ఇమీడియట్ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు ఈ టైం ఇప్పటి వరకు వాళ్ళు రెస్పాండ్ చేయకుండా, ఫాదర్స్ రెస్పాండ్ చేయకుండా, హాస్పిటల్ వాళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకుంటూ పిల్లలకు రెండు రెండు ఇంజెక్షన్లు క్యాన్లలో పెట్టుకుంటూ ఇబ్బంది చేస్తే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్ అయితే హూ ఆర్ ద రెస్పాన్సిబుల్? ఎప్పుడు జరిగింది ఇది? ఇది నిన్న ఇన్ఫెక్షన్ లెవెల్ స్టార్ట్ అయింది వాళ్ళకి మోషన్స్, నిన్న జరిగితే మార్నింగ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళ పరిధిలో వరకు ఉన్నప్పుడు మరి వాళ్ళు వాళ్ళ చేతిలో కానప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కనుక వచ్చి చెప్పొచ్చు కదా, చేపించవచ్చు కదా. ఈవినింగ్ టైంలో ఎవరు ఉంటారు, ఏ డాక్టర్ ఉంటాడు, కన్సర్న్ ఉంటాడా, కన్సర్న్ ఫిజిషియన్ ఉంటాడు, కన్సర్న్ డాక్టర్ ఉంటాడా, ఆ పరిధి వాళ్ళకి తెలియదా? కన్సర్న్ ఉన్న డిపార్ట్మెంట్ డిఎంఓ డబ్ల్యూ ఏం చేస్తుంది, ప్రిన్సిపల్ ఏం చేస్తుంది?